హమాస్ తీవ్రవాదులకి అతిపెద్దదైనటువంటి షాక్ ఇచ్చినటువంటి అంశం ఏంటంటే హమాస్ డిప్యూటీ హెడ్ చచ్చిపోవడం, వాడిని డ్రోన్తో లేపేయడం. ఏం చేయాలో అర్థం కావట్లేదు హమాస్ వాళ్ళు. చివరికి కాల్పుల విరమణ కాన్సెప్ట్ పక్కెళ్ళిపోయిందని ప్రకటించేశారు. మరొకవైపు హమాస్ పెద్ద ఎత్తున అటాక్ చేస్తుందని ప్రిపేర్ అయిపోయింది ఇజ్రాయెల్. దానికి తగ్గట్టుగా తను ప్రిపేర్గా ఉంది. ఈలోపు హమాస్కి అండగా నిలబడే ఇరాన్లో పెద్ద ఎత్తున పేలుళ్ళు జరిగినాయి. అది కూడా ఈ హమాస్ డిప్యూటీ చీఫ్ లాంటోడే సాల్మని, ఎవడైతే ఇరాన్కి సంబంధించినటువంటి సైనికాధికారి, అసలు ఈ హమాస్లు ఇలాంటి తీవ్రవాద బెదవులందరినీ తయారు చేసినటువంటి వాడు, పెంచి పోషిస్తున్నాడు వాడే, వాడిని లేపేసింది గతంలో అమెరికా. వాడికి వాడి చావుకి వ్యతిరేకంగా ఉద్యమం చేస్తున్నటువంటి ఇరాన్లో పేలుళ్ళు జరిగినాయి. 103 మంది దాకా చచ్చిపోయారు. ఆ దెబ్బతో బిత్తరపోవడం వాళ్ళ వంతైంది. హమాస్ ఏమి చేయలేకపోతుంటే హమాస్ తరపున ఇప్పుడు హెజ్బుల్లా రంగంలోకి దిగింది. వరుసపెట్టి 10 అటాక్స్ చేసింది గత 14 గంటల్లో ఐడిఎఫ్ ట్రూప్స్ మీదన. అయితే ఐడిఎఫ్ ట్రూప్స్కి ఏమీ కాలేదు. మ్యాక్సిమం కొంత ఎక్విప్మెంట్ ఏదో తగలబడితే అదిగో మేము సాధించేశామని సంకల్ప గుద్దేసుకుంటుంది.